గులాబ్ తుఫాన్ ప్రభావంతో పెద్దపల్లి నియోజకవర్గ రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుఫాన్ ప్రభావం వల్ల వరద నీరు కరీంనగర్ ఎల్ఎండి డ్యామ్ కు భారీగా చేరడంతో అధికారులు డ్యామ్ గేట్లను ఎత్తివేశారు. దీంతో డ్యామ్ ద్వారా వచ్చిన నీళ్లు మానేరు వాగులో ఉధృతంగా ప్రవహించడంతో కాల్వ శ్రీరాంపూర్ మండలం పోచంపల్లి, కిష్టంపేట, మోట్లపల్లి, పెదరత్పల్లి గ్రామాల పరిధిలో ఉన్న వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వరద ధాటికి వ్యవసాయ మోటార్లు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అంతేకాక అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. వరద ప్రభావం వల్ల నీట మునిగిన తమ పంట పొలాలకు నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నేను 3 ఎకరాల పొలం కావులు పట్టుకున్నా, 3 సార్లు మునిగిపోయింది. ఇప్పుడు కూడా వచ్చింది మునిగి, మొత్తం కనబడకుండా అయింది. మొత్తం ఈయనే పొలం మొత్తం పాడైపోయింది. మోటార్ పోయింది, పైప్ లైన్ పోయింది, ఎక్కడ కానీ కథ అయితే అంది. ఇది ఎట్లా బతుకుడు? ఏమి ప్రభుత్వం ఆదుకొని మమ్మల్ని. నా పేరు బిజ్జాల రామచంద్రరావు, కాలసూరు మండలం మొట్టపల్లి గ్రామం. 3 ఎకరాల పొలం కవలు పట్టుకున్నా, 3 సార్లు వచ్చింది మానేరు. నిన్న మొన్న కురిసిన వర్షాలకు మానేరు మాకు బాగా వచ్చి మొత్తం లేకుండా పొలం కొట్టుకుపోయింది. మొత్తం నోటిన్నది ఏం తాను పొలం అక్కడ రాకుండా పోయింది. గవర్నమెంట్ పైప్ లైన్ మోటార్ అన్నీ కొట్టుకుపోయినాయి. గవర్నమెంట్